ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి లంకలో మోదీ సెక్యూరిటీ కోసం ఆరు వేల మంది పోలీసు అధికారులను మోహరించనున్నారు వారాంతం నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో బుద్ధుడి జననం జ్ఞానోదయం మరణం స్మారకార్థం నిర్వహించే ఉత్సవంలో మోదీ పాల్గొంటారు సాధారణ పోలీసులతో పాటు ఎస్టీఎఫ్ ప్రముఖుల భద్రతలో నిపుణులైన ప్రత్యేక అధికారుల్ని మోహరించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది బౌద్దాలయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది మోదీ పర్యటన సందర్భంగా విపక్షాలు నల్ల జెండాలతో నిరసనకు పిలుపునివ్వడంతో భద్రత విషయంలో సిరిసేన సర్కార్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది శ్రీలంక టూర్లో భాగంగా భారత నిధులతో నిర్మించిన కొత్త ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు